ఏపీలో లిక్కర్ సిండికేట్ దోపిడీకి రాజసభట వేస్తోంది కూటమి సర్కార్. సిండికేట్ ద్వారా భారీగా దరఖాస్తులు చేస్తున్న టీడీపీ నేతలు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. బయటి వ్యక్తులు ఎవరు అప్లై చేయకుండా రింగ్ మేకర్లను రంగంలోకి దింపారు. దరఖాస్తు ఫీజు నష్టపోకుండా రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారు. మొత్తంగా లిక్కర్ షాపులన్నీ టీడీపీ నేతలకే దక్కేలా ప్లాన్ వేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి ప్రైవేటుకు అప్పగించిన కూటమి సర్కార్ సిండికేట్ ను రంగంలోకి దింపింది. టీడీపీ నేతలకే లిక్కర్ షాపులు దక్కేలా కుట్రలు ప్రారంభించారు. తమను కాదని ఎవరైనా దుకాణాలు దక్కించుకుంటే 30% వాటా ఇవ్వాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. టెండర్ల దాఖలకు ఒక్కరోజే గడువు ఉండగా అకస్మాత్తుగా ఈ నెల 11 వరకు పెంచింది ప్రభుత్వం. టీడీపీ నేతలు లిక్కర్ సిండికేట్ల కోసమే గడువు పెంచారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వేరే వారెవరూ అప్లై చేసుకోకుండా బెదిరింపులకు దిగుతున్నారు. ఈ టెండర్లు అదే విధంగా ఈ అప్లికేషన్లలో కూడా తెలుగుదేశం పార్టీ పచ్చ మిత్రులు పోటీలు పడిపోతా ఉన్నారు. కూటమిలో ఉండేటువంటి మూడు పార్టీలు వాళ్ళల్లో వాళ్ళే బలాబలాలు చూపించుకుంటా ఉన్నారు. ఇతరులు ఎవరే కానీ అప్లికేషన్ వేసేదానికి లేదు. పోటీలు పడి సిండికేట్గా ఏర్పడి ఈరోజు మొత్తం మద్యం షాపులన్నీ వాళ్ళే కొట్టేయడానికి ఎక్కడ అరా కొరా ఏమన్నా వేరే వాళ్ళు వేస్తే వాళ్లతో లక్షల రూపాయలు ముక్కుపిండి వసూలు చేసేదానికి సిద్ధమైనారు. తెలుగు తమ్ముళ్లకు మద్యం షాపులు కట్టబెట్టేందుకు టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పొంగూరు నారాయణ తన సొంత డబ్బులు 2 కోట్లు ఖర్చు చేసి 100 దరఖాస్తులు వేయించినట్లు చెబుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేను యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు మన దగ్గర కొంతమంది వచ్చి అడిగారు, సార్ మాకు ఆ బ్రాండ్ షాపులో 10% ఇప్పించండి, 5% ఇప్పించండి అని. సరే చాలా మంది ఇట్లా అడిగారు కాబట్టి నాకే నేను ఇస్తుందా, ఒక 100 ఇస్తుందా, 2 క్రోర్స్ పెట్టి నీకు ఓపెన్ చెప్తుంది. ఒక 100 ఇస్తున్నా 100లో 4-5 తగలచ్చు, లాటరీ కదా ఇది. 2 క్రోర్స్ పెట్టి ఇస్తుందా, ఒక 100 ఒకటి 2 లక్షలు కట్టాలి ఫీజు. జనరల్ గా 4-5 వస్తాయని అనుకుంటుండా. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మద్యం దందా బయటపడింది. మద్యం షాపులన్నీ తమకే కావాలంటున్నారు జేసీ వర్గీయులు. 4 కోట్లు ఖర్చు చేసి టీడీపీ కోసం టెండర్లు వేశామని బహిరంగంగా ప్రకటించారు. అంతేకాదు తమను కాదని ఎవరైనా టెండర్లు వేస్తే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. పుట్లూరు ఎలనూరు మండలంలోనే 3 మద్యం షాపులు ప్రభుత్వం ఆదాయానికి నష్టం వాటిల్లకుండా 210 డీడీలు 4 కోట్ల 20 లక్షల రూపాయల టెండర్ వేయడం జరిగింది. ఇది ఎవరి కోసం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం, తాడపత్రి నియోజకవర్గం అభివృద్ధి కోసం, తాడపత్రి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం. సీఎం చంద్రబాబు తీసుకువచ్చిన కొత్త మద్యం పాలసీపై మండిపడుతున్నాయి ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగానే ప్రభుత్వం ఆధ్వర్యంలో లిక్కర్ షాపులు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు వారు. మద్యం కోసమే, మద్యంతోనే ఆదాయం సృష్టించుకోవాలనుకుంటున్నారు. అక్కడ గాని ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టి తెలుగుదేశం నాయకులు తమ తమ జోబిల్ని నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన సూచిక. ప్రభుత్వం వెంటనే దీని పాలసీని వెనక్కి తీసుకోవాలి. గతంలో ఏ విధంగా అయితే ప్రభుత్వ దుకాణాలు నడిచినాయో అదే విధంగా ప్రభుత్వ దుకాణాలు నడిచాల్సిందే. నాణ్యమైన మద్యం ఇస్తామంటున్నాం గానీ నాణ్యమైన విద్యా వైద్యం ఇచ్చే పరిస్థితుల్లో లేదు ప్రభుత్వము. లిక్కర్ షాపులకు భారీగా దరఖాస్తులు వచ్చినట్లు కనికట్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సొంత పార్టీ నేతలతో టెండర్లు వేయిస్తున్నారు. మద్యం దుకాణాలన్నీ ఏకపక్షంగా హస్తగతం చేసుకునేందుకు పక్కా పథకం వేశారు టీడీపీ నేతలు.